సీఎం రమేష్ దొరికాడట. ఓ పెద్ద నెట్వర్క్ పునాదులే కదులుతున్నాయట. ఏముంది, కొండను తవ్వి ఇలుకను పట్టారు. 5,000 తప్ప ఇంకేమీ దొరకలేదు. నా భార్య పేరిట సెర్చ్ వారెంట్ తీస్తారా, కక్ష కట్టి దాడులు చేస్తారా, నయా పైసా అక్రమాల్ని పట్టుకోలేరు మీరు అంటూ ఐటీ దాడులపై సీఎం రమేష్ కస్సుబుస్సు అంటున్నాడు. ఎవరు మాట్లాడినా థూ నీ అమ్మ అంటూ తిట్టేస్తున్నాడు. ఎందుకంత ప్రెస్టేషన్ అంటారా, తను అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి. బయటికి ఏం చెప్తున్నా సరే మొన్నటి ఐటీ దాడుల్లో రమేష్ ఆర్థిక అక్రమాలు బయటపడిపోయాయి కాబట్టి, ఆధారాలు కూడా ఐటీ అధికారులకు చిక్కాయి కాబట్టి. మొన్నటి దాడుల్లో కోట్ల నగదు కూడా దొరికిందట. టైమ్స్ నౌ ఆ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. ఊరు పేరు లేని ఓ బినామీ కంపెనీ పేరిట కోట్ల కోట్లు ఇచ్చేసినట్లు రాసుకున్న ఓ ఉదాహరణను అది బయటపెట్టింది. ఇలాంటి ఎన్ని కంపెనీలకు ఎన్ని 100 కోట్లు వెళ్ళాయి, అంతిమంగా ఆ డబ్బు ఎక్కడికి పోయింది అనే తీగలు లాగుతున్నారు కేంద్రం అధికారులు. ఇటు లోకేష్, అటు చంద్రబాబు సహా టీడీపీ నాయకులంతా ఉలిక్కిపడి మోదీని చెడామాడా తిట్టేస్తున్న ప్రెస్ స్టేషన్ అదుగో అందులో నుంచి పుట్టుకొచ్చిందే. సరే ఓసారి ఇంకాస్త లోతులోకి వెళదాం, ఓ క్రమ పద్ధతిలో చూద్దాం. శిశుగడ గ్యాంగ్ అనగా మన్నారగుడి మాఫియా వ్యవహారాల మీద దాడులు జరిగాయి, తొక్కేశారు. మాజీ సీఎస్ శేఖర్ రెడ్డి ఎక్సెట్రా అందరినీ బుక్ చేశారు. తరువాత ఆ దాడులు అలా సాగుతూ దేశంలో మొత్తం 1,150 చోట్ల జరిగాయి. అన్ని పొలిటికల్ లింక్డ్ దాడులే. దేశవ్యాప్తంగా పెనవేసుకున్న ఓ నెట్వర్క్ ను సమూలంగా పెకలించే సంకల్పంతో సాగుతున్నాయి ఈ దాడులు. కర్ణాటకలో ఒక శశికుమార్, చెన్నైలో ఓ చిదంబరం దగ్గర నుంచి ఉత్తర దక్షిణ భారతాల్లోని అనేక మంది నాయకుల ఇళ్లపై దాడులు జరిగాయి. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి రేవంత్ రెడ్డి, సుజనా చౌదరి, విజయ రామారావు కొడుకు మస్తాన్ రావు, మరో ఎమ్మెల్యే, తాజాగా సీఎం రమేష్. ఈ దాడుల్లో బీజేపీ నేతలను కూడా ఏమీ మినహాయించడం లేదు. బీహార్ డిప్యూటీ సీఎంను కూడా బుక్ చేస్తున్నారు. దేశం మొత్తం మీద అన్ని పార్టీల నాయకులకు ఈ నగదు వ్యవహారాల్లో సహకరించే ఏదో మాఫియా ఉంది. దాని అంత చూస్తేనే రాబోయే ఎన్నికల్లో విపక్షాల డబ్బు పంపిణీ వ్యవహారాల్ని అడ్డుకోవచ్చునని ప్రత్యేకించి బీజేపీయేతర మోదీయేతర నాయకులు పార్టీల్ని 2019 ఎన్నికల్లో బలంగా కట్టడి చేయాలని మోదీ ప్లాన్ అట. ఇది రాహుల్ అండ్ ఫ్రెండ్స్ కు పెద్ద దెబ్బ కాబోతున్నది అనేది టైమ్స్ నవ్ వార్త ఉద్దేశం. రాహుల్ అండ్ ఫ్రెండ్స్ అంటే అందులో చంద్రబాబు కూడా ఉంటాడని తెలిసిందే కదా.